నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ యామ్ని ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక దేవత ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయక్ అంటే మల్లికార్జున శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు అసలు మకా నక్షత్రం వాళ్ళకండి అసలు ఏ విధంగా ఉంటుంది అసలు వీళ్ళ స్వభావం అనేది ఏ విధంగా ఉంటుంది అలానే వీళ్ళు ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి అసలు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు మహా మకా నక్షత్రం చాలామందికి కూడా అపోహ ఏంటంటే మామగారి గండం ఏదో కొంతమందికి ప్రాస కుదిరిందని రకరకాల నక్షత్రాలకు పేర్లు పెట్టడం మనకి కొంత ముఖ్యంగా తెలుగువారికి పెద్ద ఆనవాయితీ ఇదంతా కూడా రకరకాల పేర్లు పెడుతూ ఉంటుంటారు ఎప్పుడూ ఆశ్లేష నక్షత్రం అత్తగారి గండవని మా నక్షత్రం మామగారి గండవని కాదు మన శాంపిల్స్ చాలామంది మా నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ కూడా మామగారు బతికున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మన శాంపిల్స్ తీసుకుంటే వాళ్ళ యొక్క మామగారి యొక్క అత్తగారి యొక్క ఆయుష్ తీరిపోతుంటే ఎవరేం చేయలేరు అలానే మిగతా నక్షత్రం వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళ అత్తగారులు మామగారులు బతుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఆయుష్ను బట్టి వాళ్ళ యొక్క ఆయు ప్రమాణాన్ని బట్టి ఉంటుంది కానీ వాస్తవంగా ఇది ఫూలిష్నెస్ అని చెప్పుకోవచ్చు అయితే మఖానక్షత్రం వాళ్ళు కేతు మహర్దశలు జన్మిస్తారు సింహరాశి జాతకులు మఖానక్షత్రం వాళ్ళు ఏంటంటే కొంత కోపంగా ఉంటారు బలంగా ఉంటారు మొండితనంగా ఉంటారు మఖానక్షత్రం వాళ్ళకి ఎక్కువగా గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఎక్కువ మంది మెజారిటీ ఆఫ్ ద మన పర్సన్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంటాయి అంటే ఆరోగ్యవంతులే పరిపూర్ణమైన ఆరోగ్యవంతులు పరిపూర్ణ ఆయుష్వంతులు కూడా అయితే నక్షత్రం వాళ్ళు కోపము కొంచెం స్త్రీలకు వచ్చేటప్పటికేలా తండ్రి మీద ప్రేమ పురుషులకు వచ్చేటప్పుడు తల్లి మీద ప్రేమ గలవాడు వీళ్ళకి అయితే ఎక్కువగా స్త్రీలు తండ్రి మీద ప్రేమ చూపిస్తుంటారు ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మగపిల్లలు వచ్చేటప్పుడుగా తల్లి మీద ప్రేమ ఎక్కువ చూపిస్తుంటారు కోపము మొండితనం వాళ్ళ మాట వినాలని పెంకితనము కొన్ని కొన్ని సందర్భాల్లో క్రూరంగా వ్యవహరించే అవకాశాలు ఉంటాయి అయితే విద్య బాగా ఉండటం అనుకూలంగా ఉండటం విజయం సాధించే అవకాశం ఎంత పట్టుదలను బట్టి అయినా సరే ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచన కలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే కోపం ఉన్నా కూడా దక్షత అనేది బాగా ఎక్కువగా ఉంటుంది నేను చెయ్యాలి నేను ముందుకు వెళ్ళాలి ఒక ఆలోచన లౌకికం తక్కువగా ఉంటుంది అంటే ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో అనే లౌకికం తగ్గుతుంది వాళ్ళకి ఏజ్ పెరిగే కొద్దలో పెరుగుతుంటుంది అది చిన్న వయసులో రాదది లౌక్యం అంటే మాటకు మాటకి ఒక ఏదో రకంగా ఒక ఒక మాట మనం మాట్లాడితే ఆ మాటకి ఎలా అయినా సరే ఇంకో మాట అతనికి వేసేటట్టు ఉంటారు అంటే మనం ఒక సహజంగా ఒక మాట ఒక మాట మాట్లాడామనుకోండి ఆ మాట కౌంటర్ వేసేటట్టుగా ఉంటారు అంటే ఏదో రకంగా ముందుకు తీసుకుని వెళ్తారు అంటే పాయింట్ టు పాయింట్ అనేది ఒక లో పాయింట్ లాగా తీసే వ్యక్తులు వీళ్ళు సహజంగా అంటే ప్రతి పనిలో కూడా విజయం సాధించాలని ఒక పట్టుదలతో ముందుకు వెళ్తారు తల్లిదండ్రులను ఆదరిస్తారు అక్క అక్క చెల్లెళ్ళని కానీ అక్క తమ్ముడిని కానీ ఇలాంటివన్నీ కూడా ఆధారాభిమానాలు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి అంటే ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటాయి ఆస్తులు సంపాదించే అవకాశం ఉంటుంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి అంటే చదువు పట్ల శ్రద్ధతో పాటు క్రీడా వినోదాన్ని కూడా ఆస్వాదించేవాళ్ళు వీళ్ళు అంటే క్రీడల పట్ల కూడా ఆసక్తిగా ఉంటారు ముందుకు వెళ్తుంటారు కొంత మధ్య రకమైన హైటు కొద్దిగా పెరగటం అలానే బలంగా ఉండటం బలమైన ఫుడ్డు కొంత బ ఈ నక్షత్రం వాళ్ళు బయట ఆహారాన్ని కొంత ఇష్టపడరు బయట ఆహారాన్ని కొంత ఇష్టపడకుండా ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో మొండితనం పెంకితనం కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లౌకిక తత్వాన్ని వీళ్ళు అలా అవలంబించుకోవడానికి ఆలోచన చేయాలి అంటే కాంట్రవర్షన్ కంటే కాంప్రమైజింగ్ ఇస్ బెస్ట్ పాలసీ కాబట్టి దానిలో ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అంటే ప్రతి ప్రతి పనిలో కూడా ముందుకు తీసుకుని వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉండాలి అంటే వాదన పటిమ గలవాళ్ళు అంటే వాదిస్తారు ఆర్గ్యుమెంట్స్ చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి ఆర్గ్యుమెంట్స్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మకానక్షత్రంలో వ్యాపారం చేస్తున్న వాళ్ళు కానీ వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు నక్షత్రం వాళ్ళు కేతు మహారదశ అనేది ఏడు సంవత్సరాలు తర్వాత ఎంబటే శుక్రమహారదశ వస్తుంది అంటే వీళ్ళకి శుక్రమహర్దశలో కానీ రవి మహర్దశలో కానీ వివాహం అవుతుంది వీళ్ళకి అంటే కేతు తర్వాత శుక్రుడు తర్వాత రవి చంద్ర కుజ రాహు శ రాహు అలానే గురుమహర్దశ శని మహర్దశ బుధ మహర్దశ అనేవి ఉంటాయి అందువల్ల వీళ్ళకి శుక్రమహర్దశ కానీ రవి మహర్దశ కానీ వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి అందువల్ల శుక్రమహర్దశ బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రవి మహర్దశలో కూడా బాగా స్థిరపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది చంద్రమహర్దశ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ మఖానక్షత్రం అనే సింహరాశి సంబంధించిన వాళ్ళు కాబట్టి జీవితాంతం కూడా అద్భుతంగా ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఎవరికి లొంగరు ఎవరిని కూడా ఆశపడరు ఎవరి సొమ్ము వాడికి ఇస్తారు ఒకళ్ళు ఆశించారని ఆలోచన చేయరు వీళ్ళు ఆశించరు తీసుకోరు ప్రశాంతంగా ఉండటానికి అవకాశం అనేది ఎక్కువ చేస్తారు వీళ్ళు అలాగా కొన్ని కొన్ని ప్రయత్నాలు అనేవి సఫలీకృతమయ్యి ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అయితే స్త్రీల విషయానికి వచ్చేటప్పుడు గౌరవ ప్రతిష్టలు ఎక్కువగా కలిగి ఉంటారు దేవత ఆరాధన అంటే శుభ కార్యక్రమాలు కార్యనిర్వహణ స్త్రీలు వచ్చే విజయం సాధించాలని ఆలోచన చేస్తుంటారు గౌరవంగా బతకాలని గురుభక్తి ధనవంతురాలు అవుతారు స్త్రీలు ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్తారు తండ్రితోటి కలిసి ప్రయాణం ఎక్కువ చేస్తారు పిల్లల యొక్క ఆరాటం మానసికంగా స్త్రీలకు వచ్చే ఆందోళన ఎక్కువగా ఉంటుంది స్త్రీలకు వచ్చే ఆందోళన ఎక్కువగా ఉంటుంది అంటే మానసికంగా ఆందోళన అనేది కలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి భయము భయభ్రాంతులు చెందుతున్నారు స్త్రీలు అందువల్ల అమ్మవారి యొక్క ఆరాధన కొన్ని పరిహారాలను చేసుకొని ముందుకు వెళ్తే బాగుండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంటే ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి తప్పకుండా అమ్మ వివాహ విషయంలో పెద్దగా ప్రాబ్లమ్స్ రావు కానీ వీళ్ళకి అది జాతకాన్ని బట్టి మనం అనుసరించి ముందుకు వెళ్ళాలి యాక్చువల్గా పరిహారాల్లో వచ్చేటప్పటికల్లా మగవాళ్ళు గణపతి యొక్క ఆరాధన చేయాలి అంటే గకార అష్టోత్తరంతో గణపతి యొక్క ఆరాధన చేయటం అలానే గకార స్తోత్రము గరికతో ఆరాధన చేయటం దాని తర్వాత వచ్చేటప్పటికల్లా విష్ణు శాస్త్రనామ పాలనం చేయటం చాలా మంచిది విష్ణు శాస్త్రనామ పాలన చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి అలానే స్త్రీలకు వచ్చే అమ్మవారి యొక్క ఆరాధన అంతే శాస్త్రనామ పాలన చేయటం అలానే స్త్రీలు వచ్చేటప్పుడు అలా భయం పోవటానికి దుర్గా అమ్మవారి యొక్క పాలన చేయాలి అంటే భయభ్రాంతులు కొంత చెందుతూ ఉంటారు వీళ్ళు స్త్రీలు మగవాళ్ళు కాదు ఆ భయభ్రాంతులు పొంద తొలగిపోవటానికి కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి అలానే మగవాళ్ళు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయొచ్చు అంటే ఆంజనేయ ఆయుధే తన్నో తన్ను హనుమత్ ప్రచోదయాతనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం వల్ల కూడా అనుకూలంగా ఉంటుంది అయితే వీళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆస్తులు కూడా వీళ్ళకి సంక్రమించే అవకాశం అనేది ఉంటుంది అంటే తల్లి తండ్రి యొక్క ఆస్తులు అన్నదమ్ముల యొక్క సఖ్యత అక్కా చెల్లెల యొక్క అనుబంధ బాంధవ్యము భార్యాభర్తల యొక్క కలయిక ఇలాంటివన్నీ కూడా చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే వీళ్ళు ఏదైనా ప్రత్యేకమైన రత్నం అనేది ధరించాలంటే ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి మామూలుగా చాలామంది కూడా సహజంగా ఏమిటంటే నక్షత్ర ప్రకారంగా శాస్త్రంలో చెప్పబడింది మఖానక్షత్రం వాళ్ళు వైఢూర్యాన్ని ధరించాలి అలానే సింహరాశి అవుతుంది కాబట్టి కెంపు ధరించాలి అంటే సింహరాశికి రాశ్యాధిపతి రవి కాబట్టి కెంపు అలానే వైఢూర్యం ధరించటం ఒకటి అలానే కేతు యొక్క ఆరాధన కూడా చేయటం మంచిది వీళ్ళు సూర్య నమస్కారం అంటే ఆదిత్యాయుధ్యే సహస్రమూర్తాయుధమే తన్నో సూర్య ప్రచోదయాతనే సూర్య గాయత్రి మంత్రాన్ని అలానే జపాకుశుమ సంకాసం కాశ్యపేయం మహాదితిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని కూడా చక్కగా సూర్య భగవాను ఆరాధన సూర్య నమస్కారాలు చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా చాలా చక్కగా తెలియసే గురుగారు ధన్యవాదాలు నమస్కారం